కమ్యూనిటీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఎలాగో, ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బిజినెస్ అలాగా. ఇక ఇది పట్టాయి కనుకే టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్స్ రేట్కు కొనేందుకు పోటీ పడుతుంటాయి. ఆ హీరో క్రేజ్ని ఫ్యాన్ బేస్ను వాడుకునేందుకు ట్రై చేస్తుంటాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ ఓటీటీ సంస్థలు అదే చేస్తున్నాయి. ఎస్, కేజీఎఫ్ హిట్తో పాన్ ఇండియన్ డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ రెవెల్ స్టార్ ప్రభాస్తో సలార్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు. 28 సెప్టెంబర్ రిలీజ్ చేసేందుకు రెడీ కూడా అవుతున్నారు. ఈ క్రమంలోనే కాస్త అలర్ట్ అయిన టాప్ రేటెడ్ ఓటీటీ కంపెనీలు ప్రభాస్ సలార్ రైట్స్ తీసుకునేందుకు ఓ రేంజ్లో ప్రయత్నం చేస్తున్నాయట. ప్రయత్నించడమే కాదు, అప్పటికే బేరసారాల్లో ఉన్న నెట్ఫ్లిక్స్ను కాదని ఏకంగా అమెజాన్ 200 crores ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఆఫర్ చేసిందట. కానీ దీని ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న నెట్ఫ్లిక్స్ దీనికి 20-30% ఎక్కువైనా పెట్టి సినిమా రైట్స్ తీసుకోవాలని ట్రై చేస్తోందట. వీటికి తోడు రిమైనింగ్ ఓటీటీస్ కూడా ఏదైనా రీజనల్ లాంగ్వేజెస్ రైట్స్ను మేజర్ రైట్ హోల్డర్స్తో షేర్ చేసుకునేందుకు డీల్ వైపే చూస్తూ కూర్చున్నాయట. ఇలా ఇంకా ప్రొడక్షనే స్టార్ట్ కాని ప్రభాస్ సలార్ మూవీ 2 OTT జెయింట్స్ మధ్య చిన్నపాటి చిచ్చునే పెట్టేసింది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ఇటు నెట్టింటా అటు ఇండస్ట్రీ ఇంటా హాట్ టాపిక్ అయింది.